తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో తెదేప మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు. గడప గడపకు కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. కాపువరం భూములపై ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. నేను కోర్టులో రిట్ పిటిషన్ చేసిన సంగతి వాస్తవం. అది దేని గురించి చేశాను? గ్రావెల్ అక్రమాలపై వేశాను తప్పించి ఇళ్ల స్థలాలను అడ్డుకోవడం కోసం ఎటువంటి కోర్టులోని నేను రిట్ పిటిషన్ వేయలేదని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నా. ఇండ్ల పట్టాల పంపిణీని నిలుపుదల చేసినట్టుగా ఎమ్మెల్యే గారు నిరూపించుకోగలిగితే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తాను. నిరూపించలేని పక్షంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా స్పష్టం చేయాలి. మీడియా ముందు గాని ప్రజల ముందు గాని ఆ విషయం పైన నేను బహిరంగ చర్చకు సిద్ధం. బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? చేతగాని ఎమ్మెల్యే చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ నా పైన అవాస్తవాలు ప్రచారం చేయడం జరుగుతా ఉంది.